నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. చైనా సైబర్ వార్ ప్రారంభించింది. ప్రజా విముక్తి సైన్యంగా పిలిచే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో భాగంగా ఓ హ్యాకింగ్ టీంను ఏర్పాటు చేసింది. హ్యాకర్ టీంతో అమెరికాకు గుణపాఠం చెప్పాలని డ్రాగన్ దేశం యోచిస్తోంది. దీంతో అగ్రరాజ్యం అమెరికా కక్కావికలమవుతోంది. అమెరికా, భారత్లతో చైనా దౌత్యపరమైన వాణిజ్యపరమైన సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి. దీని నుంచి గట్టెక్కేందుకు, అమెరికాను ముప్పు తిప్పలు పెట్టేందుకు హ్యాకర్ల దండును నమ్ముకుంది డ్రాగన్ దేశం. ఈ హ్యాకర్ల టీంకు పెట్టిన పేరు PLA 61398. గడచిన 2 దశాబ్దాలుగా చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. భారత్ను కట్టడి చేస్తూ, పాకిస్తాన్ను చెప్పు చేతల్లో పెట్టుకుంటూ అమెరికాకు వాణిజ్యపరమైన సవాళ్లు విసురుతోంది చైనా. ఎప్పటికైనా భారత్ అమెరికాల నుంచి ముప్పు తప్పదని భావించిన చైనా కొత్త వ్యూహానికి పదును పెట్టింది. ప్రజా విముక్తి సైన్యంలో భాగంగా నిపుణులైన హ్యాకర్లను రిక్రూట్ చేసుకుంది. దీంతో అమెరికా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేస్తూ ముప్పు తిప్పలు పెట్టవచ్చని చైనా భావిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని భారీ పరిశ్రమల వెబ్సైట్లపై, ప్రధానంగా ఆయుధ సంస్థల సైట్లు లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు భారీ ప్రణాళికలు రచించారు. అమెరికా చైనా ద్వైపాక్షిక సంబంధాలపై హ్యాకింగ్ తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మోజు హ్యాకింగ్ను ప్రేరేపిస్తోంది. అయితే చైనాలో మాత్రం ఇతర దేశాలపై దాడులు చేయడానికి హ్యాకింగ్ను వినియోగిస్తున్నారనేది అంతర్జాతీయ ఎథికల్ హ్యాకర్ల అభిప్రాయం. చైనా ప్రభుత్వమే హ్యాకర్లను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలన్నీ మొదట చైనా ఖండిస్తూ వచ్చింది. చివరికి 2013లో చైనా విదేశాంగ శాఖ తమ రక్షణ విభాగంలోనే సీక్రెటివ్ సైబర్ వార్ఫేర్ యూనిట్స్ ఉన్నట్లు బాహాటంగానే ప్రకటించింది. 2014 మే 19 చైనా సైబర్ వార్ఫేర్ యూనిట్ 61398కి సంబంధించిన 5 హ్యాకర్లను అమెరికా అరెస్ట్ చేసింది కూడా. హాంకాంగ్ పొలిటికల్ కామెంటేటర్ జో చుంగ్ చైనా హ్యాకింగ్కి సంబంధించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రభుత్వమే హ్యాకర్లను ప్రోత్సహిస్తోందని, శత్రుదేశాలపై దాడులు చేసేందుకు హ్యాకర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ఆయన అంటున్నారు. వెస్ట్లో హ్యాకింగ్ చట్ట విరుద్ధం, అదే చైనాలో మాత్రం చట్టపరమైన నిషేధం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేశభక్త హ్యాకర్ల పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన చైనా అత్యంత నమ్మకంగా పనిచేసే ఈ హ్యాకర్ల ద్వారా తమకు ఆదేశాలు అందగానే శత్రుదేశాలకు సంబంధించిన కీలక సైట్లను హ్యాక్ చేసే విధంగా ట్రైన్ చేస్తున్నారు. 2001లో అమెరికా నిఘా విమానం, చైనా జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటన తరువాత ఈ హ్యాకింగ్ రహస్యం వెలుగులోకి వచ్చింది. 2 విమానాలు ఢీకొన్న ఘటన జరగగానే చైనా హ్యాకర్లు వైట్ హౌస్ వెబ్సైట్ను హ్యాక్ చేశారు. దీంతో వైట్ హౌస్ వెబ్సైట్ స్తబ్దుగా మారిపోయింది. ఇతర దేశాల్లోని కంప్యూటర్ల ద్వారా వైట్ హౌస్ వెబ్సైట్ను ఆపరేట్ చేయడం ఆరంభించారు. ఇక్కడే అసలు విషయం తెలిసొచ్చింది అమెరికాకు. చైనాకు కొరుకుడు పడకుండా తయారైన తైవాన్, జపాన్ సైట్లను సైతం హ్యాక్ చేస్తున్నారు చైనా ఆర్మీ హ్యాకర్లు. 2001 నుంచి మొదలైన ఈ హ్యాకింగ్ బాగోతం కంటిన్యూ అవుతూనే వస్తోంది. 2008 ఒలింపిక్ సందర్భంగా మరో హ్యాకింగ్ వెల్లువ అమెరికాను కుదిపేసింది కూడా. ఏకంగా CNN న్యూస్ ఛానల్ వెబ్సైట్ సైతం హ్యాక్కి గురైంది. 2 హ్యాక్ గ్రూపులుగా పేర్కొంటున్న ఈ హ్యాకింగ్ బృందాలు రాజకీయ శత్రువులు లక్ష్యంగా పనిచేస్తూ ఉంటాయి. అమెరికాకు సంబంధించిన కీలక వెబ్సైట్లు లక్ష్యంగా పనిచేసే హ్యాకర్లు సైనిక సమాచారాన్ని చౌర్యం చేస్తుంటారు. కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే సైనిక సమాచారాన్ని సేకరిస్తారు ఈ హ్యాకర్లు. కేవలం సైనిక సమాచారం మాత్రమే కాదు, విద్యాశాఖ, ఆర్థిక శాఖలకు సంబంధించిన సైట్లపై కూడా వీరు దాడి చేస్తుంటారు. హ్యాకర్లను అమెరికా గుర్తించినప్పటికీ వారిని నిర్బంధించే అవకాశం లేకపోవడం, చైనా అమెరికా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండడం వల్ల ఇప్పుడు అగ్రరాజ్యానికి ఆటంకంగా మారిందని నిపుణులు చెప్తున్నారు. తమ దేశంలో ఎలాంటి హ్యాకింగ్ జరగలేదంటూ దబాయింపు వైఖరి అవలంబిస్తున్న చైనా, ఎనిమీస్ ఆఫ్ చైనా పేరుతో మరికొంతమంది హ్యాకర్ల బృందం దలైలామాకు సంబంధించిన వెబ్సైట్లు, వైరి దేశాల ఆర్థిక సైనిక వ్యూహాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యాక్ చేస్తోందని అమెరికా సైబర్ నిపుణులు చెప్తున్నారు. అయితే చైనా కొంతవరకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూనే మరోవైపు ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తోంది అంతర్జాతీయ సమాజం ముందు. హ్యాకర్ అన్న పదాన్ని చైనా భాషలో హైకా అని ఉచ్చరిస్తారు. హైకా అంటే రహస్య అతిథి అని అర్థం, డార్క్ గెస్ట్ అన్నమాట. జో స్టీవర్ట్ అనే అమెరికా ఇంటర్నెట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చైనా హ్యాకర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు. సైబర్ వార్ఫేర్ రీసెర్చ్ స్కాలర్స్ 380,000 మంది చైనా హ్యాకర్లను గుర్తించారు. చైనా సైన్యం ప్రొఫెషనల్ ఐటీ నిపుణులను రిక్రూట్ చేసుకుని వారికి హ్యాకింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు అమెరికా సైబర్ వార్ఫేర్ నిపుణులు చెప్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా నొటోరియస్ హ్యాకర్స్గా 61,398 మంది ఉన్నారంటూ లెక్క తేల్చారు అమెరికా సైబర్ నిపుణులు. వీరంతా షాంఘై కేంద్రంగా సైన్యం పర్యవేక్షణలో హ్యాకింగ్ చేస్తుంటారని కూడా అమెరికా భద్రతా దళాలు తేల్చాయి.
హ్యాకింగ్లో నిపుణులైన విద్యార్థులను సైతం చైనా వదిలిపెట్టట్లేదు. ఐటీ చదువుతున్న విద్యార్థులకు డిఫెన్స్ స్కాలర్షిప్ పేరుతో ఏటా $700 ఇస్తోంది. మొత్తంగా అగ్రరాజ్యం అమెరికాకు డ్రాగన్ దేశం హ్యాకింగ్తో ముచ్చమటలు పట్టిస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు వైట్ హౌస్ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కూడా. స్ట్రాటజిక్ ఏరియాస్కి సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లలో ఉంచకుండా జాగ్రత్త పడుతోంది. అయితే రాబోయే రోజుల్లో భారత్ను సైతం డ్రాగన్ హ్యాకర్లు వదలకపోవచ్చంటున్నారు అంతర్జాతీయ సైబర్ నిపుణులు. మరి మనం అందుకు సిద్ధమేనా? చైనా సైబర్ వార్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత రక్షణ శాఖ తీసుకునే చర్యలేంటి, ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం తీసుకునే ప్రణాళికలు, వ్యూహాలు, చర్యలు అటుంచితే మనపై కూడా ఆ బాధ్యత తప్పనిసరిగా ఉంది. ఇప్పటికే చైనా మొబైల్స్ భారత మార్కెట్కు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. చైనా ఎలక్ట్రానిక్ పరికరాలను భారతీయులు విరివిగా వాడుతున్నారు. మనం వాడే ప్రతి చైనా వస్తువు రేపు మన దేశానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మనం ఉపయోగిస్తున్న చైనా మొబైల్స్ వల్ల మన వ్యక్తిగత సమాచారం అంతా డ్రాగన్ దేశం చేతుల్లోకి వెళ్ళినట్లే. మన ఆర్థిక లావాదేవీల దగ్గర నుంచి దైనందిన అవసరాల దాకా అన్నీ చైనా చేతుల్లోకి వెళితే ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించండి. సో చైనా సైబర్ వార్ను ఎదుర్కోవడానికి భారత రక్షణ శాఖ అప్రమత్తంగానే ఉంటుంది. దానికి కౌంటర్ ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా మన బాధ్యతను మనం గుర్తెరిగి ప్రవర్తిద్దాం. చైనా ప్రోడక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మ్యాక్సిమం చైనా ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం మనమందరం చేయాల్సిన సందర్భం వచ్చింది.